राकेश मास्टर सोशल मीडिया चूसे प्रती ओकर की राकेश मास्टर तेलुसु ईन ओक कोरियोग्राफर अनि कूडा तेलुसु दादापुगा इंडियन मूवीस लो 1500 मूवीस वरकु ईन कोरियोग्राफी चेसाडु राकेश मास्टर विशाखलो जरिगिन ओ ईवेंट लो पाल्गोनी हैदराबाद तिरिगि वच्चिन तर्वात अस्वस्थतकु गुरै 2023 జూన్ 18న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా డయాబెటీస్ పేషెంట్ కావడంతో అలాగే సివియర్ మెటాబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరగడం వల్ల పరిస్థితి విషమించింది. దీనివల్ల సాయంత్రం 5 గంటలకు మరణించాడు. ఈయన అసలు పేరు ఎస్ రామారావు. ఈ పేరు అంటే పెద్దగా ఎవరికి తెలియదు, కానీ రాకేష్ మాస్టర్ అంటే అందరూ టక్కున గుర్తుపడతారు. ఇప్పుడు యూట్యూబ్లో రాకేష్ మాస్టర్ ఓ సంచలనంగా మారాడు. ఎక్కడ చూసినా ఈయన మరియు జూనియర్ రాకేష్ మాస్టర్ వీడియోలు కనిపిస్తాయి. ఏదైనా ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఛానల్ పాపులర్ అవుతుంది. అయితే ఇలాంటి ఇంటర్వ్యూలు అవ్వకముందు అసలు రాకేష్ మాస్టర్ పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంతకీ రాకేష్ మాస్టర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. 1968వ సంవత్సరంలో తిరుపతిలో జన్మించాడు రాకేష్. ఈయనకి మొత్తం 4 అక్కలు, 1 అన్న, 1 తమ్ముడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ వల్ల ముక్కురాజ్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తానే ఓ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. రాకేష్ మాస్టర్ దగ్గర హీరో వేణు, ప్రభాస్ మొదలగు వారు డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. ఇక ఇందులో వేణు తాను నటించిన చిరునవ్వుతో సినిమాలో నిన్నలా మొన్నలా లేదురా అనే ఒక పాటకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇచ్చారు. ఇదే రాకేష్ మాస్టర్కి మొదటి సినిమా, మొదటి పాట. ఇక అక్కడి నుండి మళ్ళీ రాకేష్ మాస్టర్ వెను తిరిగి చూసుకుంది లేదు. అందరితో కలిసి పనిచేశాడు. అయితే కొందరు దర్శకులు రాకేష్ మాస్టర్ పైన తన అహంకారాన్ని చూపించారు. అసలే ముక్కుసూటితనం ఉన్న రాకేష్ మాస్టర్ వాళ్లతో వాగ్వాదానికి వెళ్ళేవాడు. ఎలాగోలా ఆ సినిమాలను కంప్లీట్ చేశాడు. మళ్ళీ వాళ్లతో సినిమాలు చేయాలని అనుకోలేదు. అలాంటి దర్శకులతో ఆర్జీవి, కృష్ణవంశీ లాంటి దర్శకులు కూడా ఉన్నారు. దాని తర్వాత డ్యాన్స్ యూనియన్ కార్డులో అడ్మిషన్స్ పెట్టకుండా లంచాలు తీసుకొని కార్డులు ఇస్తానని తెలిసి దానికి ఎదురు తిరిగాడు. ఇలా అయితే మన ఆటలు సాగమని కొందరు రాకేష్ మాస్టర్ని టార్గెట్ చేసి అవమానించడం మొదలుపెట్టారు. అందులో కొందరు రాకేష్ మాస్టర్ శిష్యులు కూడా ఉన్నారు. దాంతో రాకేష్ మాస్టర్ కార్డును కూడా తొలగించారు. ఇక చేసేది లేక తానే ఓ యూనియన్ని పెట్టాడు. అందులో అతని అభిమానులు చాలామంది చేరారు. ఇక టాలీవుడ్ హీరోలందరిపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. ముందుగా ఎన్టీఆర్తో తన విమర్శలను మొదలుపెట్టి సంచలనం సృష్టించారు. ఇదే ఆయన చేసిన మొదటి తప్పు. విమర్శించడం తప్పు కాదు, విమర్శించే విధానం తప్పు. విమర్శించడంలో రాకేష్ మాస్టర్ హద్దులు దాటారు. యదవా జెఫ్ఫా అంటూ నోటికి ఎంతొస్తే అంత మాటలు అనేసేవారు. హీరోలతో పాటు అభిమానులను తిట్టడం రాకేష్ మాస్టర్కి మైనస్గా మారింది. దాంతో ఆయన వీడియోలు కామెడీ అయిపోయాయి, ట్రెండ్ అయిపోయాయి. ఇవి చూసిన నేటివ్లు ఆ వీడియోల కింద ఎంటి ఆ పిచ్చివాడి వాడుగూడు అంటూ తిట్టడం మొదలుపెట్టారు. ముక్కుసూటితనంతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికీ నచ్చదు కాబట్టి రాకేష్ మాస్టర్ అందరికీ ఓ శత్రువు అయ్యాడు. ఇక రాకేష్ మాస్టర్ సంపాదించిన దాంట్లో సగం కుటుంబానికి, సగం సమాజానికి ఖర్చు పెడుతున్నాడు. కానీ ఏనాడు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. 1996లో రాకేష్ మాస్టర్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన మీద ఉన్న అభిమానంతో ఆమె రాకేష్ మాస్టర్కి భోజనం తెచ్చేదట. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నారు రాకేష్. వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు రాకేష్. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్కు డాక్టరేట్ ప్రకటించారు. లాహిరి లాహిరి, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసులు మొదలైన సినిమాల్లోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షోలో డి
షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా కూడా ఉన్నాడు. అదేవిధంగా జబర్దస్త్ కామెడీ షోకి కొన్ని ఎపిసోడ్లకి పార్టిసిపెంట్గా కూడా పాల్గొన్నారు. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆర్జీవి, శ్రీరెడ్డి, ఎన్టీఆర్, బాలకృష్ణ మొదలగు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతాయి. అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్లో కొన్నాళ్ళు శిక్షణ ఇచ్చాడు. కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి తన మాస్టర్ పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వార్త సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తింది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీకృష్ణుడి పట్ల అనుచితులు వ్యాఖ్యలు చేశారని చెబుతూ యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్పై May 2021 హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని తర్వాత ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అందరినీ ఆయన ఛానల్లో ఎంప్లాయీస్గా తీసుకొని వారు డైలీ చేసే వీడియోలని అందులో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా సాగుతున్న క్రమంలోనే విశాఖలో జరిగిన ఈవెంట్లో పాల్గొని హైదరాబాద్కు వచ్చిన తర్వాత హెల్త్ బాగాలేక గాంధీ హాస్పిటల్లో చేరి జూన్ 18 సాయంత్రం 5 గంటలకు మరణించారు రాకేష్ మాస్టర్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.